హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఏపీపిఎస్సి గ్రూప్ వన్ అలాగే ఏపీ జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ గురించి వీడియోలో చూద్దాము వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు గ్రామ వార్డు సచివాలయం కేటగిరీ వన్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని బైలింగ్ వల్ల బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వన్ ఇయర్ వ్యాలిడిటీతో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నామండి సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అయితే తీసుకోండి అలాగే గ్రామ గ్రామవార్డు సచివాలయంకి సంబంధించి ట్వంటీ థౌజండ్ బిట్స్తో బైలింగ్ వల్ల టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది చాప్టర్ వైజ్ బిట్ బిట్స్ ఉంటాయి అలాగే ఫ్యూచర్లో ఫిఫ్టీన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మేము లాంచ్ చేయడం జరుగుతుంది అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి సో సచివాలయం స్పెషల్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్ని అయితే లాంచ్ చేశాము సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే జూన్లో గ్రూప్ వన్ మెయిన్స్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఏపీఎస్సి నుంచి వచ్చింది జూన్ మూడు నుంచి జూన్ పదో తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కొత్త షెడ్యూల్ అయితే ఇచ్చారు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహిస్తామని గతంలో ప్రకటన యూపీఎస్సి సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో వాయిదా వేసిన ఏపీఎస్సి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మే పద్దెనిమిది వరకు సివిల్స్ ఫేజ్ త్రీ ఇంటర్వ్యూలు ఈ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి ఇరవై ఐదు మందికి పైగా అభ్యర్థుల ఎంపిక సివిల్స్ అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా గతంలో టీడీపీ హయాంలో అభ్యర్థులకు తీరని అన్యాయం అప్పటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ను పూర్తి చేయించి నిరుద్యోగులకు న్యాయం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు రాష్ట్రంలో గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సినటువంటి మెయిన్స్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ రీషెడ్యూల్ చేసింది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించాలని గతంలో నిర్ణయించినటువంటి ఈ పరీక్షలను జూన్ మూడో తేదీ నుంచి పదో తేదీ వరకు నిర్వహించనుందని చెప్పేసి దీనికి సంబంధించి అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది సో ఏప్రిల్లో జరగాల్సినటువంటి మెయిన్స్ తేదీలను పొడిగించారు సో దీనికి సంబంధించి అదే టైంలో యూపీఎస్సి సివిల్స్కి సంబంధించినటువంటి ఫేజ్ త్రీకి సంబంధించిన ఇంటర్వ్యూలు ఉండడంతో దీని నుంచి ఏపీ నుంచి కూడా కొంతమంది అభ్యర్థులు అటెండ్ అవు అటెండ్ అవుతూ ఉండడంతో సో వారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డేట్స్ని అయితే ఎక్స్టెండ్ చేశారు సో దీనికి సంబంధించి జూన్ త్రీన తెలుగు పేపర్ క్వాలిఫయింగ్ నేచర్లో ఉంటుంది ఆ పేపర్ కండక్ట్ చేస్తారు జూన్ ఫిఫ్త్న ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది జూన్ సిక్స్త్న పేపర్ వన్ జనరల్ ఎస్ఏ జూన్ సెవెంత్న పేపర్ టూ జూన్ ఎయిత్న పేపర్ త్రీ జూన్ నైన్త్న పేపర్ ఫోర్ అండ్ జూన్ టెన్త్న పేపర్ ఫైవ్ అయితే ఉంటుందని ఇక్కడ షెడ్యూల్ అయితే మెన్షన్ చేయడం జరిగింది సో గతంలో అంతా గందరగోళంగా ఉండేదని సో గతంలో టీడీపీ హయాంలో రిలీజ్ చేసినటువంటి గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కంప్లీట్ చేసిందని చెప్పేసి వీరైతే ఇక్కడ చెప్పుకుంటున్నారు ఇంకా నూట అరవై రెండు స్పెషలిస్ట్ వైద్యుల పోస్టుల భర్తీ అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే వచ్చింది ఏపీ వైద్య విధాన పరిషత్ ఏపీ వివిపి ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల నియామకానికి చేపట్టినటువంటి వాకిన్ ఇంటర్వ్యూలు ముగిశాయి ఈ నెల పన్నెండు నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ఇంటర్వ్యూలో పద్నాలుగు స్పెషాలిటీల్లో నూట అరవై రెండు పోస్టులను భర్తీ చేశారు పద్నాలుగు స్పెషాలిటీల్లో మూడు వందల పంతొమ్మిది పోస్టులను నోటిఫై చేయగా మూడు వందల పదహారు మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యాలని చెప్పేసి ఇచ్చారు ఇందులో నూట పన్నెండు పోస్టులు శాశ్వత యాభై పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేశారు వీటిలో జనరల్ మెడిసిన్ ఇరవై ఎనిమిది జనరల్ సర్జరీ ఇరవై ఏడు గైనకాలజీ ముప్పై మూడు ఎనస్థిషియా ఇరవై రెండు ప్యాథాలజీ పన్నెండు పీడియాట్రిక్స్ పన్నెండు మిగిలినటువంటి స్పెషాలిటీల్లో ఇతర పోస్టులు ఉన్నాయి మరోపై మరోవైపు ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేపట్టేలా అత్యవసర అనుమతులను ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది ఇంకా ఎయిర్ ఇండియాలో మనకి కొన్ని పోస్టులకి సంబంధించి నూట నలభై ఐదు వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది హ్యాండీమ్యాన్ జూనియర్ ఆఫీసర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్తో పాటు ఇతర ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు సో దీనికి సంబంధించి డ్యూటీ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది మిగిలినటువంటి పోస్టులు వివరాలు చూడొచ్చు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో వయసు అయితే ఉండాలి టెన్ ప్లస్ టూ ఐటీఐ డిప్లొమా చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి ఏప్రిల్ మూడు నుంచి ఏడవ తేదీ వరకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు సో ఎగ్జామినేషన్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు సో ఏఐఏఎస్ఎల్ డాట్ ఇన్ అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై అయితే చేయండి ఇంకా నారాయణపేట జిల్లాలో స్పెషలిస్ట్ అకౌంట్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది సో వీటికి సంబంధించి కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై అయితే చేయండి సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ